పొన్నూరులో తన గెలుపు ఖాయమన్నారు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి పోటీ చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రత్యర్థి నుంచి పోటీ నామ మాత్రమే అంటున్న అంబటి మురళితో మా ప్రతినిధి స్పందన ఫేస్ టు ఫేస్. సరికొత్త రాజకీయానికి నాంది పలకడానికి రంగంలోకి దిగిన అంబటి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. సో ఫస్ట్ టైం మొదటిసారి ప్రచారంలో దూసుకుపోతున్నారు, పోటీ చేయబోతున్నారు, ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. సో మొదటిసారి రంగంలోకి దిగుతున్నారు, ఎలా జరుగుతుంది ప్రచారం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత ఈ నియోజకవర్గపు స్వరూపమే మారిపోయే విధంగా గత 2 నెలల నుంచి చేసిన కార్యక్రమాలు ప్రజానీకానికి తెలుసు. పార్టీ పటిష్టంగా తయారై పెక్కు సంక్షేమ కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారి యందు ప్రేమతోటి ప్రజానీకం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం ఎప్పుడో ఖాయమైపోయింది. సో ప్రతి కార్యకర్తను ప్రతి ఓటర్ను కలిసే క్రమంలో నేను ప్రతిరోజు రాత్రనక పగలనక నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాను. రాబోయే 10వ తారీఖు వరకు ఈ పర్యటన ఇలాగే కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు కార్యకర్తలను ఉత్తేజపరిచి ఇంటింటికి పంపించి పార్టీ మేనిఫెస్టో, పార్టీ నమూనా బ్యాలెట్లు పంచే కార్యక్రమం కూడా ఉధృతంగా జరుగుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఘనమైన విజయం సాధించుందన్న ఏది మాత్రం అతిశయోక్తి ఉందని నాకు అనిపించడం లేదు. నరేంద్ర లాంటి సీనియర్ పొలిటీషియన్ మీద మీరు నెగ్గగలరా, ఎందుకంటే మొదటిసారి మీరు రంగంలోకి దిగుతున్నారు కాబట్టి? నరేంద్ర గారు పేరు బ్యాలెట్లో 4వ నంబర్లో ముద్రించింది, కానీ వ్యక్తి మాత్రం నామినేషన్ అయిన తర్వాత ఇంతవరకు ఏ గ్రామం పర్యటించలేదు, ఎక్కడ ప్రచారం చేయడం లేదు. అంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది కనుక వ్యయ ప్రయాసాల అనవసరమని అనుకున్నారేమో. మీ జీటీవీ వారికి నేను ఒకటే విషయాన్ని మీకు చెబుతున్నా, నరేంద్ర గారు ఎంత బలమైన వారో ఎంత బలహీనరో మీరు తెలుసుకోవచ్చు. నామినేషన్ వేసిన తర్వాత ఒక గ్రామంలో కూడా వారి ఇట్ట ప్రజా సమూహాన్ని కలిసి ఒక బహిరంగ సభలో మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే వారు వ్యయ ప్రయాసాలు వృధా అనుకుని మానేశారని నేను అనుకుంటున్నాను. రాబోయే వారం రోజుల్లో కూడా వారి పర్యటనలు ఎక్కడా ప్రకటించలేదు, ఇంటికి మాత్రం పరిమితం అయిపోయారు, నోటికి ఒక మాస్క్ కట్టుకుని కూర్చున్నారు. కనుక వారి ఎన్నికల నుంచి ఫిజికల్గా రిటైర్ అయిపోయినట్టు టెక్నికల్గా ఉండేట్టు తెలుస్తుంది. కనుక పోటీ నామమాత్రంగానే ఉంది, 100కి 100 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజల మనస్తత్వాలను ఇంత డెప్త్గా అర్థం చేసుకుని ఇన్ని విషయాలు మీరు చెప్తున్నారు. మరి మీ బ్రదర్ అంబటి రాంబాబు గారు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు కాబట్టి మీరు రాజకీయాల్లో రావడానికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? ఇంత లేట్గా మీరు రాజకీయాలకు ఎందుకు వస్తారు? మీరు గమనించారో లేరో మీడియా వారు తెలియగలవారు, నేను ఎప్పుడు సాంప్రదాయ రాజకీయాలు చేయలేదు. వారంతా సాంప్రదాయ రాజకీయాలు చేస్తారంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ పార్టీ జెండా కట్టుకుని కార్యక్రమాలు చేసి వారు కొన్ని చోట్ల 2-3 గ్రూపులుగా ఎవరి వర్గాలుగా ఏర్పడి వారంతా ప్రయత్నం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొంది టికెట్టు తెచ్చుకోవాలని ఆశిస్తారు. కానీ నేను సాంప్రదాయేతర రాజకీయాలంటే ఎక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు లేకుంటే ఎంపీపీలను ఎవరిని నేను పిలిచి ముఠా కట్టడం కానీ, పార్టీ జెండా కట్టడం కానీ, నాకు టికెట్ కావాలని అడగడం కానీ, వీరిని రికమెండ్ చేయడం కానీ ఏమీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని వారు కొన్ని కార్యక్రమాలు వారి స్ఫూర్తితో తీసుకుని ఆ కార్యక్రమాలని విజయవంతంగా అమలు చేశాను. కనుక నా సంక్షేమ కార్యక్రమాల భావజాలానికి అంబటి మురళీకృష్ణ ఈ నియోజకవర్గంలో వారసుడు అని వారు నమ్మడం వల్ల పార్టీకి అంటే ముందే పార్టీ వ్యక్తులు అడగకుండానే నాకు టికెట్ ఇచ్చారు. తర్వాత పార్టీ అంతా నన్ను హక్కును చేర్చుకుంది. కనుక నేను షార్ట్ టైంలోనే మరి పొలిటీషియన్గా కన్వర్ట్ అవ్వటం నా ఇండివిజువల్గా నేను చేసుకున్నటువంటి ఇదే, కానీ నాకు వారసత్వాలు కానీ రాంబాబు గారు నాకు రికమెండ్ చేయడం కానీ లేకుంటే రాంబాబు గారికి టికెట్ ఇస్తే నాకు ఇవ్వకూడదని కానీ ఇలాంటి ఏ కండిషన్స్ ఇక్కడ అప్లై లేకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. స్థానిక నాయకులు ఎవరో పెద్దగా నా ఇంటిని నిలబెట్టి టికెట్ ఇవ్వండి అని చెప్పిన వ్యక్తులు కూడా ఎవరు లేరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా 35 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను కడపలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల నుంచి కూడా
పులివెందులు వెళ్ళే అలవాటు ఉంది కనుక వారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. అందువల్ల అది నాకు ఉపయోగపడుతుందే కానీ ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు లేకుంటే ప్రజల్లో ఉన్నటువంటి గుడ్ విల్లే నాకు టికెట్ ఇప్పించిందని నేను నమ్ముతున్నా. నేను ఇక రాబోయే రోజుల్లో కూడా సాంప్రదాయేతర రాజకీయాలే చేయాలనుకున్న ముఠాలు కట్టి జెండాలు బట్టి వర్గాలుగా విడగొట్టి సర్పంచ్ ఎన్నికల్లో దూరి ఒకరికి మద్దతు ఇచ్చి ఒకళ్ళని ఓడగొట్టి ఇవన్నీ లేకుండా అంతా ప్రజాసేవ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకు అందరూ ఒకే వర్గంగా అందరూ జగన్మోహన్ రెడ్డి వర్గంగా ఉండాలనేది నాకు. అంటే ఈ గ్రూప్ రాజకీయాల వల్ల మీకు ఏమన్నా నష్టం చేకూరుతుంది అనుకుంటున్నారా? మరొక విషయం ఏంటంటే వైసీపీ లాస్ట్ టైం స్వల్ప మెజార్టీతో కలిసింది, ఈసారి ఎంత మెజార్టీతో? నాకు నేను నమ్మింది వైసీపీ 20,000 పై చిలుకు ఓట్లతోటి గెలుస్తుందని నేను ఇప్పుడు నమ్ముతున్నా. అయితే ప్రజల్లో మాత్రం పోటీ లేదండి, మీకు 30-40,000 వచ్చినా ఆశ్చర్యం లేదని కార్యకర్తలు అందరూ అంటున్నారు. సరే, మానవుడు ఆశాజీవి, మరి వారు నిజంగానే పోటీలో లేరు. జెండా పీకేశారు, మూతికి మాస్క్ కట్టేశారు, 40,000 ఇస్తారని వెయిట్ చేద్దాం, 20,000 వస్తుందని నేను అనుకుంటున్నా. ఈయనకంటే పెద్ద నాయకుడు కోడెల శివప్రసాద్ 22,000 పారిపోవడంలో ఓడిపోవడంలో నా పాత్ర కూడా గణనీయంగా ఉంది. నేను ఖచ్చితంగా పార్టీని ఏకోన్ముఖంగా పోరాటం చేస్తున్నాను కనుక 20,000 పైచిలకి ఓట్ల మెజారిటీ తెగిస్తుందని నేను నమ్ముతున్నాను. కదండి, పొండూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారు మొదటిసారి పోటీ చేసిన చాలా ధీమాగా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఈసారి తప్పకుండా గెలుపు తనదే అని, చాలా 20,000 మెజారిటీ పై చిలుకుతో గెలుస్తానని తను ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుందో. కెమెరామెన్ లక్ష్మణ్తో స్పందన, పొండూరు నియోజకవర్గం, గుంటూరు జిల్లా.